శేష్ చెప్పాడు లేడీ లక్ అని. అవును, మీరందరూ టాలెంటే కానీ హిట్ నా వల్ల వస్తుంది తెలుసు కదా. అంటే ప్రతిసారి హౌ ఐ డోంట్ నో హీ జస్ట్ డెజ్ ఇట్. అండ్ కంగ్రాచులేషన్స్, నాకు వెంటనే బాగా నచ్చింది టీజర్. ఆల్వేజ్ విత్ అ న్యూ టీమ్ విత్ యంగ్ గన్స్ యంగ్ ఫైర్, వెరీ వెరీ ఇన్స్పిరేషనల్ అండ్ గ్రేట్ టైమ్స్ ఇన్ తెలుగు సినిమా. ఎందుకంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఫిల్మ్ ధైర్యం వచ్చేసింది అందరికీ. అండ్ థ్యాంక్స్ టు ద తెలుగు ఆడియన్స్ ఫర్ దాట్. టీజర్ మాత్రం నాకు బాగా నచ్చింది. డెఫినెట్లీ క్యూరియాసిటీ లెవెల్స్ వెరీ హై. ఆగస్ట్ 15 ఫస్ట్ ప్రయారిటీ సినిమా దిస్ ఎవరు. అండ్ ఐ హ్యావ్ టు సే ఫర్ అ ఫస్ట్ టైం డైరెక్టర్ వెంకట్ రామ్జీ, ద షార్ట్స్ ప్రతి ఒక్క షార్ట్లో ఒక ఇంట్రెస్ట్ ఉంది. వంశీ, ఎస్ ఐ రిమెంబర్ వంశీ, ఎడిటర్ గ్యారీ, నాకు యూనో ముగ్గురు, హాయ్ శ్రీజన్ గారు, ముగ్గురు లైక్ నాకు స్క్రీన్ పైన ప్రతి షాట్లో కనిపించారు. యూనో ద టచ్ అండ్ ఐ కాంట్ బిలీవ్ దట్ ఇట్స్ ఎ న్యూ డైరెక్టర్. సో ఐ హ్యావ్ గ్రేట్ ఫేత్ ఇన్ ఎవరు యాజ్ యూజువల్ అండ్ ఇన్ అద్వి దట్ హీస్ టేకింగ్ అవర్ ఇండస్ట్రీ ఫార్వర్డ్ ఆల్వేస్ విత్ ఎవ్రీ ఫిల్మ్. టేకింగ్ ఆ ఫిల్మ్ ఆర్ ఇండస్ట్రీ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్, లుకింగ్ ఫార్వర్డ్ టు మోర్ వర్క్ ఫ్రమ్ యూ. అండ్ ఇప్పుడే చెప్పావుగా నాకు ఒక స్క్రిప్ట్ ఉంది, అది తొందరగా చెప్పేస్తే ప్లీజ్. ఆల్ ద బెస్ట్ టు దిస్ వండర్ఫుల్ టీమ్, నవీన్ చంద్ర అండ్ రెజినా. నాకు ఎప్పుడు రెజినా అంటే ఒక మంచి యాక్ట్రెస్, ఇంకా కొంచెం అవకాశాలు రావాలని కోరుకున్న సమయంలో ఈ సినిమా వచ్చింది. అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. ఐ నో దట్ షీ విల్ షైన్ బ్రైట్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్ టుడే అండ్ ఆల్ ద బెస్ట్ టు దిస్ వండర్ఫుల్ టీమ్. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. అంటే శేష్ కోసం వచ్చారో దేనికోసం వచ్చారో తెలియదు కానీ ఇట్ రియలీ మీన్స్ అ లాట్ ఫర్ ఎవరో టీమ్. థ్యాంక్ యూ. సినిమా గురించి ఇప్పుడేం మాట్లాడండి, బికాస్ ట్రైలర్ లాంచ్ ఉంది, రిలీజ్ ఈవెంట్ ఉన్నాయి. బట్ దానికంటే ముందు నేను మాట్లాడాల్సిన వ్యక్తులు కొంతమంది ఉన్నారండి. ప్రతి సినిమాకి కొన్ని పిల్లర్స్ ఉంటాయి. అలా ఈ సినిమాకి ఫస్ట్ పిల్లర్ పివిపి గారు అండి. ఆయన లేరు ఇప్పుడు ఇక్కడ, బట్ ఆయన లే ఈ సినిమాకి ఆయన ఆయన గారు లేరు ఉంటే అసలు సినిమా స్టార్ట్ అయ్యేది కూడా కాదు. ఐ వాజ్ జస్ట్ దేర్ అట్ ద రైట్ టైం అట్ ద రైట్ మ్యాన్. అండ్ శేష్ ఉన్నారు, అందరు ఉన్నారు, సో అలా సెట్ అయింది. సో ఫస్ట్ పిల్లర్ ఇస్ పివిపి గారు అండి. సెకండ్ పిల్లర్ స్టోరీ రాయటంలో కానీ స్టోరీ డెవలప్ అవడంలో కానీ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో శేష్, నేను అండ్ అబూర్య గారు సార్, మా ముగ్గురు మేము ట్రావెల్ అవ్వకపోయి ఉంటే ఎవరు వచ్చారు కాదు సార్ బయటికి. సో మా సెకండ్ పిల్లర్ రాలండి. థర్డ్ పిల్లర్ వచ్చి మా యాక్టర్స్ అండి. ఈ సినిమాలో అంటే నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నానండి, ఏది జరిగినా సరే మా యాక్టర్స్ మాత్రం పర్ఫామ్ బ్రిలియంట్లీ అండి. బీట్ శేష్ గారు, నవీన్ గారు, రేజీనా గారు 101%. నేను ఇంత కమిట్మెంట్తో నేను చూడలేదండి. నేను ఉన్నాను ఇండస్ట్రీలో ఒక ఆల్మోస్ట్ 8 ఇయర్స్ నుంచి, బట్ ఒక యాక్టర్ని చూసే తెలిసిపోతుంది వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు ఈ సినిమా కోసం అని. సో అలా ఐ వాజ్ లక్కీ ఆల్ త్రూ అవుట్ బికాస్ ఐ గాట్ ద వండర్ఫుల్ కాస్ట్. నాట్ టు మెన్షన్ నిహాల్. నిహాల్ ట్రస్ట్ మీ చాలా చాలా బాగా చేశాడు. సో యాక్టర్స్ పరంగా ఐ గాట్ ద బెస్ట్ టీమ్ అండి. అండ్ దెన్ మై పర్సనల్ టీమ్ అండి, లైక్ ద ఫోర్త్ పిల్లర్ ఈస్ ద టెక్నీషియన్ దట్ వీ హ్యావ్. బీట్ మై ఏడీ టీమ్, మై ఎంటైర్ ఏడీస్ నలుగురు, క్యారీ, శ్రీచరణ్, వంశీ, కాస్ట్యూమ్స్. అవినాష్ గారు లేరండి, ఆర్ట్ డైరెక్టర్ గారు, ఆయనైతే ఇంకో లెవెల్లోనే పనిచేశారు ఈ సినిమాకి. సో నా టెక్నీషియన్స్ అందరూ కూడా నా కోసం చేశారని అనిపించింది. సో ఐ కుడ్ ఫీల్ అ లాట్ ఆఫ్ లవ్ ఇన్ దిస్ ఫిలిం అండ్ ఐ ఫీల్ ఐమ్ వెరీ లక్కీ అబౌట్ హ్యావింగ్ సచ్ ఎ టీమ్ అండి. సో టీజర్ నచ్చింది అనుకుంటున్నాను, సో షేర్ చేయండి బాగా. ట్రైలర్ లాంచ్ మళ్ళీ కలుద్దాం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాంచింగ్ ద టీజర్ అండి. ఐ హీన్ పార్ట్ ఆఫ్ ఆల్ దోస్ మూవీస్, క్షణం గూఢచారి, సో ఇట్ మీన్స్ అ లాట్. అండ్ ఎవరు, ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ అండ్ ఇట్స్ బీన్ వెరీ ట్రిక్కీ. శేష్ ఎప్పుడు అలా ఛాలెంజెస్ విసురుతుంటాడు, ఈసారి రామ్జీ తోటి ఇలాగా దీనికి స్కోర్ చేయని వచ్చింది ప్రాజెక్ట్. సో ఇట్స్ బీన్ ఛాలెంజింగ్ అండ్ యా, ఇట్స్ కమ్ అట్ ప్రెటీ గుడ్. ఇంకా నేను దీనికి మించి ఎక్కువ మాట్లాడకూడదు అండ్ థ్యాంక్స్ టు ది హోల్ టీమ్. వీ బీన్ అసోసియేటెడ్ విత్ శేష్ లాస్ట్ 4 ఫిలిమ్స్ నుంచి యాజ్ టెక్నీషియన్ అండ్ నవీన్ ఇస్ వన్ ఆఫ్ మై గుడ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ పాస్ట్ 2 ఇయర్స్.
సో స్క్రిప్ట్ విన్న తర్వాత రామ్జీవి గేమి నెరేషన్ అండ్ ఇట్ వాస్ రియలీ ఛాలెంజింగ్ స్క్రిప్ట్ బికాస్ ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ థ్రిల్లర్ అండ్ హోప్ ఐ డిడ్ జస్టిస్ ఫర్ ద ఫిలిం అండ్ లెట్స్ వెయిట్ ఫర్ ది ఆగస్ట్ 15th. యా థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరితోటి పాత టీం నాకు రామ్జీ తప్ప సార్. సో నాకు 2017 ఇచ్చిన ఒక చాలా బెస్ట్ గిఫ్ట్స్లో ఒక 10 రాసుకుంటే దాంట్లో ఒక గిఫ్ట్ నాకు రామ్జీ అని. అంతకన్నా అంటే అంత మంచు చాలా కష్టమైన ఇండస్ట్రీ. సో అతని దగ్గర పనిచేసే ప్రతి వాళ్ళు ఏడీస్ ఉన్నారు కదా, వాళ్ళందరూ యాక్చువల్గా బరువు పెరిగి ఉంటారు. తనకు తప్పించుకుంటాడు చూడండి, అందరూ ఎంత ఆనందంగా ఉంటారు, అంత ఆనందంగా అక్కడ వర్క్ ఏరియా ఉంటుంది. సో ఆనందంగా ఉన్నప్పుడు డెఫినెట్గా పని మీద ఫోకస్ పెరుగుతుంది, బాగలేదుగా. సో ప్రతి వాడికి ఒక ఫోకస్ ఇవ్వడంలో ఆ సక్సెస్. ఇందాక నన్ను చూసారు శేష్ గురించి, అంతకుముందు గూఢచర్య కూడా చెప్పాను మేడం మీకు మేనేజర్ అని చెప్పాను. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఛాలెంజ్ అన్నాడు చూసారా, శేష్ ఎప్పుడూ ఛాలెంజ్. అమెజాన్ లాంటి వాడు లోపలికి లాగేస్తాడు, ఆ దాంట్లో నుంచి బయటకు రావడం కష్టం. తన రూప్ చెప్తే తప్ప బయటకు రాలేం. అలా దగ్గర ప్రతి వాళ్ళ దగ్గర తనకేం కావాలి అని ప్రతి వాళ్ళ దగ్గర బయట కొరుకునే గురువు అంటాడు, నాకు గురువుతనం. అంటే వర్క్ తీసుకోవడంలో చాలా బాగా చేస్తాడు. అండ్ ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్లో మేజర్ పార్ట్ రామ్జీ. రామ్జీ అద్భుతంగా రాసుకున్నాడు. అంటే నాకు పరిచయం అయినప్పుడు, ఈ సినిమా స్క్రిప్ట్ చెప్పినప్పుడు, ఫైనల్ నరేషన్ అప్పుడు, ఈ మూడు జంక్షన్ పాయింట్లో చూస్తే రామ్జీ వేరే లెవెల్లో కనిపించాడు నాకు. అండ్ అలా అందరూ ఒకరికొకరు కాంప్లిమెంటరీగా పని చేసుకుంటూ ఈ సినిమా చేసాం. కొన్ని సినిమాలు చేశాను, కొంచెం పెద్దయ్యాకి ఇదే మొదటి సినిమా, అంటే ఒక 20 ఏళ్ళు వచ్చాక ఇదే మొదటి సినిమా, ఇప్పుడిప్పుడే వస్తుంది. చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా, ప్రెస్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మూవీని సపోర్ట్ చేయడానికి మీరు అందరూ వచ్చారు. అండ్ ఐ డోంట్ వాంట్ ఎంబారెస్ యూ మ్యామ్, బట్ థ్యాంక్ యూ రియలీ ఫర్ కమింగ్. మీరు ఇప్పటి నుంచి అందరూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ముఖ్యంగా రామ్జీ గారు క్రికెట్ టీంలో ధోని కన్నా కూల్గా ఉంటారు ఆయన. తర్వాత నేను సమంత గారితో ఓబేబీ చేశా, శేషు గారితో కూడా ఫస్ట్ టైం. ఇద్దరు ఒక్క షాట్ కూడా వదిలే సమస్య లేదు, ప్రతి క్షణం ఫోకస్. అందుకే ఆ కష్టం వల్ల అంత సక్సెస్ వస్తుంది ఇద్దరికి. నాకు వీళ్ళు పడి కష్టం చూస్తే అన్న చిరంజీవి గారు గుర్తొచ్చారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ సినిమాలో నాకు మంచి వేషం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ వెరీ మచ్ థ్యాంక్ యూ టు యూ, బికాస్ ఇట్స్ అ న్యూ జాబ్ ఫర్ మీ అండ్ హీ నీడ్స్ టు బిలీవ్ మీ ఫస్ట్ టు గివ్ దిస్ జాబ్ టు మీ. అండ్ రామ్, యూ హెల్ప్ మీ సో మచ్ ఇన్ ఆల్ ద టెరిబుల్ టైమ్స్. So everybody helped me in this movie, thanks a lot. And this movie should be a successful movie for me and for everybody. Selfish. Okay, andriki namaskaram. Mee time teeskoni evaru launch ki vachinanduku chaala thanks. Munduga Samantha gariki congratulations for O Baby. Madam namka movie chudaledu, nenu chustanu, sorry. But I heard great work about you, like mee chaala baa chesaru vinnanu, and I should watch it. And munduga ఈ టీంలో, ఇంత మంచి టీంలో నేను అడుగు పెట్టడానికి కారణం మై ఫ్రెండ్ వంశీ పచ్చబుల్సు. ఐ షుడ్ థ్యాంక్ హిమ్. అంటే ముందు రామ్జీ గారు ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తే బాగుంటుందంటే తను చెప్పారనమాట, నవీన్ చంద్ర అయితే బాగుంటుందంటే ఆయన ఎందుకు చేస్తాడండి, ఆయన చేయడం అని చెప్పారు. ఆయన ఇదే మాట అన్నారు. సరే ఒకసారి కథ వింటే ఆయన చేస్తాడేమో అంటే అని చెప్పారు. సో ఒకసారి కథ విన్నాను, కథ విన్న తర్వాత నేను నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇట్స్ అ వెరీ గుడ్ స్క్రిప్ట్ అండ్ ఐఎమ్ వెరీ లక్కీ టు బి పార్ట్ ఆఫ్ అ సచ్ అ గుడ్ స్టోరీ టెలింగ్ ఫిలిం. అండ్ దిస్ గై ఈజ్ మ్యాడ్. ఐ ఫస్ట్ మీటింగ్ షనన్ 50 డేస్ లాస్ట్ షో సృజనామాల్ ఫోరం సృజనామాల్లో, లైక్ 50th డే. సో నెక్స్ట్ డే సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అవుతుంది. సో లాస్ట్ షో ఉన్నప్పుడు హీ వాజ్ రషింగ్ అన్నమాట. సో లేదు లాస్ట్ షో డాలింగ్ వెళ్ళిపోవాలి చూడాలి అన్నప్పుడు, దెన్ ఐ విజ్డ్ హిమ్ కంగ్రాచులేషన్స్, ఐ డెంట్ సీ ద ఫిలిం అప్పుడు.
క్షణం చూడలేదు, అప్పుడు తర్వాత చూసాను నేను. బట్ పిచ్చి సినిమా అంటే పిచ్చి, ఇంత పిచ్చి ఏంటి బాబు నీకు నిజంగా. ఈ క్యారెక్టర్లో వెళ్ళడానికి కొంచెం టైం పడింది నాకు, రామ్జీ గారితో ట్రావెల్ అవుతూ ఆశేష్తో ట్రావెల్ అవుతూ. బట్ ఈ టీం మొత్తం కలిసి తీసుకెళ్ళిపోయారు నన్ను ఈ క్యారెక్టర్లో. అండ్ August 15th ఖచ్చితంగా యూ గోనా సీ అ థ్రిల్లింగ్ ఫిలిం అండ్ ఇట్స్ గోనా షేక్ యూ ఆఫ్. ఈ టీజర్ ఎలా అయితే మిమ్మల్ని షేక్ చేసినా, నేను ఇవాళ ఫస్ట్ టైం టీజర్ చూస్తున్నాను, ఏం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. బట్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ అండ్ August 15th గట్టి కొడుతున్నాం. థ్యాంక్ యూ. నేను ఒక బుక్లో నేను చెప్పాల్సిన అంత రాసుకున్నాను, బుక్ అంతా రాయలేదు, 2 పేజీలే రాశాను. కానీ నేను జనరల్గా ఐమ్ వెరీ గుడ్ పబ్లిక్ స్పీకర్ అండి, కొంచెం నర్వస్గా ఉంటాను. బట్ ఈసారి ఏది మర్చిపోకూడదు, లాస్ట్ టైం గోడచర్లో అనిచప్పుడు నేను కొన్ని మర్చిపోయాను, కొన్ని విషయాలు ఈసారి మర్చిపోకూడదు అని రాసుకున్నాను. సో జస్ట్ గోనా గో ఓవర్ ఇట్, డోంట్ మైండ్. సో ఫస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ కమింగ్ హియర్, మీన్స్ అ లాట్ టు మీ. ఇక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్స్ చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. నేను ఏ ఈవెంట్కి వచ్చినా కూడా ప్రత్యేకంగా నేను ఒక సూపర్ మోడల్ లెవెల్లో నన్ను యాంగిల్స్ వెతికి మరీ ఫోటోలు తీస్తారు. థ్యాంక్ యూ సో మచ్. It's been a bit of an emotional journey. క్షణంకు ముందు చాలామంది నిర్మాతలు నన్ను ఒక విలన్గా తప్ప నన్ను ఒక లీడ్ యాక్టర్గా ఒక యాంకర్గా నమ్మలేదు. అండ్ నన్ను నమ్మిన మొట్టమొదటి మనిషి నిర్మాతల్లో బీఏపీ గారు. సో ఐ లైక్ టు థ్యాంక్ హిమ్ ఫర్ ట్రస్టింగ్ మీ అట్ అ టైమ్ వెన్ నో వన్ ఎల్స్ ట్రస్టెడ్ మీ. అలాంటి టైంలో శామ్ అండ్ మహేష్ సార్ నమ్మి మళ్ళోసారి దే లాంచ్డ్ మై టీజర్ క్షణం అనమాట. నాకు అది బాగా ఎమోషనల్ మూమెంట్, వాళ్ళకి అది నేను చెప్పలేదు ఆ రోజు. నేను ఐ వాజ్ టూ డిస్టెంట్. అరే మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది అని చెప్పి మళ్ళీ ఒకసారి గోడచర్ టీజర్ పిలిచాను. ఇన్ఫ్యాక్ట్ నేను శామ్ కరోజు మీడియా ఫ్రెండ్స్ ఉంటారని కూడా చెప్పలేదు. బట్ ఎక్కడో ఓ ఫీలింగ్ వచ్చింది ఏంటంటే షీ హ్యాస్ అ పాజిటివ్ వైబ్ అండ్ దట్ పాజిటివ్ వైబ్ బికమ్స్ లక్, ఇట్ బికమ్స్ a good charm, it becomes energy. దాన్ని మీరు ఏదైనా పేరు పెట్టండి. అండ్ ఆ ఎనర్జీ క్యారీ ఫార్వర్డ్ అయింది. గాట్ ద ఆపర్చునిటీ టు వర్క్ విత్ అవర్ బేబీలో వచ్చింది, స్పెషల్ అపీరెన్స్ చేశాను. అండ్ ఐ నో దట్ ఇట్స్ ఎనర్జీ, ఒక పాజిటివ్ ఎనర్జీ. కళ సినిమా అంటే ఒక పిచ్చి అండ్ ఇట్స్ దాట్ ఐ రెస్పెక్ట్. అది నేను ట్విట్టర్లో పెట్టలేక లక్కీ చాము లేడ్లా కనేసాను, బట్ ఇట్ మీన్స్ మచ్ మోర్. నాకు ఎవరు బాగా నచ్చిన స్టోరీ అండి, రామ్జీ వెన్ హీ ఫస్ట్ కేమ్ అండ్ టోల్డ్ మీ హౌ ఇట్స్ గోయింగ్ టు బీ, ఇట్ క్వైట్ బ్లూ మీ అవే. నాకు మీ అందరు తెలిసిందే నాకు నచ్చిన జానర్ థ్రిల్లర్ అని. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈ సినిమా నేను ఇంకా రాబోతుంది అనగా చాలామంది గూఢచారికన్నా బాగుంటుందా, గూఢచారి లెవెల్లో ఉంటుందా ఇలా అడిగారు నన్ను. వాట్ ఐ కెన్ సేజ్ ఇది గూఢచారి కన్నా క్షణంకి దగ్గర సినిమా అండి ఇన్ టర్మ్స్ ఆఫ్ జానర్. క్షణం ఇస్ థ్రిల్లర్, నా నమ్మకం గూఢచారి ఒక యాక్షన్ డ్రామా, ఇది మళ్ళీ ఒకసారి ఒక థ్రిల్లర్, మధ్యలో కామెడీ కూడా చేసే అమితమే అని. సో ఇది ఒక థ్రిల్లర్ అని నమ్ముతున్నాను. నాకు నా గోల్ ఏంటంటే అండి, ఐ జస్ట్ వాంట్ బి పార్ట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్. అండ్ ఏమైందంటే చాలామంది అడిగారు హీరో అవుదాం అనుకుంటున్నావా, హీరో అవుదాం అనుకుంటున్నావు, హీరో అవుదాం అనుకుంటున్నావు అని. ఐ వాస్ ఫస్ట్ ట్రైంగ్ టు మేక్ క్షణం అనమాట. నా గోల్ ఏంటంటే సినిమా హీరో అవ్వాలని. And if I can carry that film, nothing like it. ఈ షూట్ జరుగుతున్నంత కాలం నేను రామ్జీని ప్రతిసారి అడిగింది ఏంటంటే, ఈ సీన్ ఇఫ్ దిస్ ఇస్ యువర్ లాస్ట్ సీన్ దట్ యుల్ ఎవర్ డైరెక్ట్, ఈ షాట్ నువ్వు లైఫ్లో పెట్టబోయే లాస్ట్ షాట్ అయితే నువ్వు దీన్ని ఎలా తీస్తావు? అది నేను నమ్ముతానండి. మనం వస్తాం ఉంటాం పోతాం, కానీ మన సినిమాలు మాత్రం 50 ఇయర్స్ తర్వాత కూడా ఉంటాయి. మనం పోయిన తర్వాత కూడా చిన్నపిల్లలు ఎక్కడో టీవీలో మన సినిమాని చూస్తారు. సో ఐ బిలీవ్ దిస్ ఫిలిం ఇస్ ఫర్ ఎవర్. ఆ నమ్మకంతో తీసిన సినిమా, ఆ నమ్మకంతో చేసిన సినిమా. జనరల్గా థ్రిల్లర్లో ట్విస్ట్లు నేను ప్రెడిక్ట్ చేయగలనండి, ఈ సినిమా కథ నేను ప్రెడిక్ట్ చేయలేకపోయాను. సో దట్ వాస్ ద హ్యాపీనెస్ ఫర్ మీ. అండ్ ఐ థింక్ యూ లైక్ ఇట్. నమ్మి చేశాను, మీరు నమ్మి చూస్తున్నారని నమ్ముతున్నాను. నెక్స్ట్ అప్ మేజర్ చేయబోతున్నాను, బట్ మేజర్ షూట్ స్టార్ట్ చేయకముందు ఐడ్ లైక్ టు రిలీజ్ దిస్ ఫిల్మ్ ఆన్ ఇండిపెండెన్స్ డే. పీవీ గారు చెప్పారు, డిస్ట్రిబ్యూటర్స్ అందరితో మాట్లాడారు, August 15th ఈ సినిమా రిలీజ్ డేట్ అని. బేసిక్గా ఒరిజినల్గా మేము August 10th సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నాం. సాహో అని ఒక పెద్ద తుఫాన్ని తట్టుకుండే
ఇది లేకుండా కొంచెం దూరంగా ఉండి రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ఎప్పుడైతే ప్రభాస్ గారి సినిమా అది ఆగస్ట్ ఎండ్కి వచ్చిందో మళ్ళీసారి ఆ తుఫాన్ని తట్టుకోవాలని చెప్పి ఇట్టొచ్చామన్నమాట. సో వి లక్కీ టు గెట్ ద ఇండిపెండెన్స్ డే రిలీజ్ డేట్. వి లవ్డ్ మేకింగ్ ద ఫిల్మ్. సినిమాతో నేను ఎప్పుడు ఫోకస్ గ్రూప్స్ చేస్తాను, ఫోకస్ గ్రూప్స్ మాత్రం తెగ ఎంజాయ్ చేశారు. ఫోకస్ గ్రూప్స్ నేను ఎంజాయ్ చేసినట్టుగా, మీరు ఈ టీజర్ ఎంజాయ్ చేసినట్టుగా మీరు అందరు సినిమాను ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.